సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా హత్తుకుని ఇది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది ఆ శ్లోకం చదువుతున్నప్పుడు, అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే మీరు కూడా దానిలో అన్వయమైపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కళా సంస్కృతి ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికిరాలేదు అనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు, మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది, అదే చేస్తాడు ఏదో ఒక రోజున. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఊంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు, అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి వెళుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశుకుడు. అందులో కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణి అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరీ తిలకం అని ఇలా చూపించి లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు, అందుకు పూజలో కూడా వస్తాయి రాజోపచారాలు. అలా శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయమని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం. ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యులు గారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు రణీజిత్వా దైత్యా. దైత్యులు అంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు విశాఖేంద్రోపేంద్రో ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహాభారతంలో విశాఖుడు నైగమీషుడు అని రెండు పేర్లు. వాల్మీకి మహర్షి కూడా వాడతారు దాన్ని.
విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే బాలకాండలో పరమశివుని వెనక వెడుతున్న విశాఖుడు నైగమీషుడు అని వర్ణించారు. కాబట్టి విశాఖ ఇంద్రోపేంద్రో ఆయన ముగ్గురిని చెప్పారు. యుద్ధంలో రాక్షసుల్ని గెలిచి వచ్చిన వారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? విశాఖ అంటే విశాఖుడు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో ఇంద్రుడు, ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు శ్రీ మహావిష్ణువు. వెంటనే మనం అంటాం, అదేమిటండి, త్రిమూర్తుల యందు విష్ణువు ఉన్నారు కదా, విష్ణు అనుగ్రహంతో కదా ఇంద్రుడు నిలబడతాడు. పైగా లౌకిక మర్యాదలో బంధుత్వాన్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు కదా సుబ్రహ్మణ్యుడు. నారాయణ నారాయణి, నారాయణ పుంశబ్దం పురుషుడు, నారాయణి అడవి, హంస హంసిని భార్యాభర్తలు, భైరవ భైరవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శంభు శాంభవి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి, అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.